हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलंगाना लो आंध्र अम्माई। इदोच्चे से मा चिन्न पापा बर्थडे मुंदु प्रिपरेशन्स अन्नी रोजु शेयर चेस्तुन्नानंडी। ई फोटो शूट वच्चेसि इक्कड मा दग्गरलो प्रियदर्शी पार्क अनि उंटुंदी, दिल्शु नगर लो सरूर नगर रोड लो उंटुंदन्नमाट। अक्कड पिक्स चाला बागा वच्चायंडि, इंका थीम्स इवन्नी कूडा उन्नायन्नमाट। अक्कड एवरैना दग्गरलो उन्न वाळ्ळैते इक्कड ट्रै चेयोच्चु, औट్డోర్ షూట్ ఏమైనా చేయాలనుకుంటే। ఇంకా ఇక్కడ వచ్చేసి నవంబర్ 1st పాప బర్త్డే, మేము 30కి అలా ఫోటోషూట్ చేయించాము। ఇంకా దాని తర్వాత ఇంటికైతే వెళ్తున్నామండి, మా నేటివ్ ప్లేస్లో అన్నమాట బర్త్డే సెలబ్రేట్ చేసేది। ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము, ఇంకా మాది కోదాడ దగ్గరలో అన్నమాట। ఇంకా హైదరాబాద్ నుండి బస్ బుక్ చేసుకొని ఇంకా అక్కడికైతే ఈవినింగ్ వరకు రీచ్ అయ్యాము। ఇక్కడ యుతి కశ్విక్ ముందే బర్త్డే సాంగ్ పాడటం ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట। ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా కొన్ని చిన్న చిన్నవి తీసుకునే ఉన్నాయి కోదాడలో, ఇంకా అక్కడికి వచ్చాము। ఇంకా అక్కడ వచ్చి అవి తీసుకుని వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారు, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా కొన్ని గ్రోసరీస్ అవన్నీ తీసుకొని వాళ్ళు వచ్చారు। ఇంక ఇక్కడ అవే దించుతున్నారన్నమాట। ఇంకా తమ్ముడు వచ్చేసి రేపు బర్త్డే అనగా అప్పుడు వచ్చాడు, మమ్మీ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు। ఇంకా వాళ్ళు అలా వచ్చున్నారు, వీళ్ళు మళ్ళీ ఆ తమ్ముడు కోదాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట ఆయన। ఇంకా అవన్నీ ఒకేసారి తీసుకొని వచ్చారు, అన్నీ పార్సిల్ చేయించేసి ఉంచాము, ఇంకా అవన్నీ తీసుకొని వచ్చారు। ఇంక ఇక్కడ లోపలికి వచ్చేసరికి వెళ్ళి కశ్వి పడుకొని ఉంది, ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అన్నీ చేయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి। ఇంక ఇంట్లో మార్నింగ్ దేవుడు ఉంటే ఆ దేవుళ్ళకి పెట్టుకున్నాము, ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది। ఈవినింగ్ పొలం దగ్గర ఇంకో అమ్మవారు ఉంటారు, ఇంక అక్కడైతే మొక్కు ఉందన్నమాట, ఇంక అక్కడ మొక్కు తెచ్చుకోవడానికి అని చెప్పేసి వచ్చాము అందరం। ఇక్కడ ఫస్ట్ దేవుడి గుడిని అయితే మొత్తం పూజించి ఇంక మొక్కు తెచ్చుకోవడానికి అన్ని ప్రిపరేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి। ఇక్కడ ఇంకా పోతుకు కూడా మొత్తం వాటర్ పోసి పసుపు కుంకుమ అన్నీ చల్లి ఇంకా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా మొక్క అయితే చెల్లిస్తాము। ఇంకా తెల్లారే ఆ కశ్వి బర్త్డే భోజనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట। ఇంకా ముందు రోజు జస్ట్ అలా చెవు తప్పించేసి ఇంకా ఇంటి తీసుకొని వెళ్ళాము, ఇంకా అందరూ ఏం రాలేదండి। మార్నింగ్ పాల పొంగల్ అవన్నీ అందరూ ఉన్నప్పుడు జరిగినాయి, ఇక్కడ ఓన్లీ ఇంకా మా ఫ్యామిలీ వరకు వచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే పెట్టుకొని వెళ్తున్నాము। జస్ట్ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అవన్నీ చల్లి ధూపం వేసి అయితే వెళ్ళాము। ఇంక ఇంటి దగ్గర ఫుల్ అడావుడు ఉందన్నమాట, అన్నీ సర్దాలి కూరగాయలు అవన్నీ తీయాలి, చాలా పనులు ఉన్నాయి। ఇంకా కశ్విని కూడా ఇంట్లోనే ఉంచేసి వచ్చాము, చల్లగాలి వస్తుంది, సీజన్ మారింది కదా ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కశ్విని ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చాము। ఇది ఒక్కతే మాతో పాటు వచ్చింది, కాలువలు అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి, పొలాలన్నీ కూడా రెడీ ఉన్నాయన్నమాట కోతకి చాలా వరకు। ఇంకా ఇక్కడ వచ్చేసి వర్షం పడుతూ ఉంది రోజు, ఆ బర్త్డే రోజు కూడా వర్షం ఉంటుందేమో అని భయం వేస్తూ ఉంది మాకు, క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది। ఇంకా రోజు ఒక్కరోజు ఎలానో ఆగింది, బర్త్డే వీడియో మొత్తం మేము షేర్ చేయలేదండి, అది ఇంకా వీడియోగ్రాఫర్ వీడియో పెట్టిన తర్వాత క్లారిటీగా షేర్ చేసుకోవచ్చు, మాకు ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి జస్ట్ ముందు జరిగిన వరకే ఒక వ్లాగ్ లాగా అయితే షూట్ చేశాను। ఇక్కడ ఇంకా మా మరిది వాళ్ళు అందరూ వచ్చారనమాట, ఇంకా అందరం కలిసి దేవుడికి కొబ్బరికాయ కొట్టి పెట్టుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాము। ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి స్టేజ్ డెకరేషన్ వాళ్ళు వాళ్ళందరూ నైటే వచ్చున్నారన్నమాట, అంటే ఎలా చేయాలి ఇవన్నీ కూడా అప్పుడే వెళ్ళాము కదా 2 డేస్ ముందే, ఇంక అన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడమే అవుతూ ఉంది, అన్నీ ఒకేసారి అయిపోయిందనమాట। ముందు వెళ్ళడానికేమో అసలు అవ్వలేదు, ఇక్కడ పనులు ఇక్కడే ఉన్నాయి। ఇంకా దాని తర్వాత ఇతను వచ్చేసి మా మరిదండి, ఇంతకుముందు పెళ్ళి వ్లాగ్స్ అవి ఉన్నాయి కదా వాటిలో చూసే ఉంటారు। ఇంక ఇక్కడ అందరం దేవుడికి పెట్టుకోవడం అంతా అయిపోయింది, అప్పటికే చీకటి పడుతూ ఉందన్నమాట, ఇంకా టెంట్ ఇవి అవన్నీ తీసుకొని రావాలి। ఇంక ఇంటికి రాగానే ఇక్కడ మావయ్య ఇంకా అందరూ కలిసి వెళ్ళి ఇంకెవరి పనులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎటువల్లా వెళ్తూ ఉన్నారనమాట, వాళ్ళైతే ఇంకా టెంట్ సామాన్లు అవన్నీ వేసుకురావడానికి వెళ్ళారు। మేము వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము, వాటిలో కొన్ని చాక్లెట్స్ అవి వేసి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను, పిల్లలకి యూజ్ అవుతాయని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్గా ఇంకా అవి ప్యాక్ చేస్తూ ఉన్నామన్నమాట వాళ్ళు వచ్చే వరకు। ఇంకా డిన్నర్ వచ్చేసి కర్రీస్ అవన్నీ మమ్మీ ఇంకా ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చేసేసాయి రెడీగా ఉంచారు మేము పొలం దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు। ఇంక ఇవి ప్యాక్ చేసి తినేసి ఎర్లీగా పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవాలి, చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట।
ఇంకా నైటే శారీస్ అంతా ప్రీ ప్లేటింగ్ చేసుకోవడము, పిల్లలకి వేసేవి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టడము అన్నీ చేసాము. ఇక్కడ కశ్వి అయితే బర్త్డే అని చెప్పి ముందే చాక్లెట్స్ పంచి పెడతా ఉందన్నమాట. ఇంకా అప్పటికి గిఫ్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇంకా మిగిలిన చాక్లెట్స్ అన్నీ ఇంకా అలా ఇస్తూ ఉంది. కశ్వి మంచి కోఆపరేట్ చేసిందండి, అస్సలు ఏడిపించలేదు. కొంచెం కోల్డ్ కూడా ఉంది అయినా కూడా మంచి కోఆపరేట్ చేసింది. ఇంకా ముందు రోజు దివాళి కదా, ఇంకా దీపాలు అయితే పెట్టాము, క్రాకర్స్ ఇవన్నీ ఏం కాల్చలేదండి. ఇంకా కశ్వికి ఒకసారి ఇలానే ఇన్ఫెక్షన్ అయింది పుట్టినప్పుడు, ఇంకా అందుకే క్రాకర్స్ అంటే చాలా భయం, అసలు ఏమీ కాల్చలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ 12కి ఇంక అందరు విష్ చేస్తూ ఉన్నారనమాట కశ్విని. దానికి ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు ఏంటి ఇట్లా పాడుతున్నారు అన్నట్టు చూస్తూ ఉందన్నమాట. నిద్ర అట్లా లేచి ఇంకా మంచిగా అందరు విష్ చేస్తూ ఉంటే నవ్వుతూ ఉంది, ఇంకా అలానే మత్తు మత్తుగా ఉంది. ఇంకా అది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అయింది ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఆడి విష్ చేస్తున్నారు మంచిగా ఎత్తుకుంటే. ఎవరి దగ్గర ఇంతకుముందు అలా మా దగ్గరే ఉండేది, ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు. ఇప్పుడు పర్లేదు, కొంచెం అటు ఇటు అలవాటైన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉందన్నమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడే వంట వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు, వంట అయితే స్టార్ట్ చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే చేశారు. ఇంకా అన్ని గ్రోసరీస్ అన్నీ వాళ్ళకి అందుబాటులో అట్లా పెట్టుంచాము. ఇక టెంట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ టెంట్ వేస్తున్నారు. ఇంకా పక్కన మటన్ కటింగ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి స్టేజ్ డెకరేషన్ వాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా అన్నీ ఎక్కడెక్కడ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇంక మేము వచ్చేసి లోపల వాళ్ళకి వెజిటేబుల్స్ అవి కట్ చేసి ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉన్నాం. యుతి అన్నీ దగ్గరుండి చేపించుకుంటుంది అన్నమాట బర్త్డేకి ఇక్కడ. ఇంకా దాన్ని ఎత్తుకొని అన్నీ చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకప్పుడే పెద్దమ్మ వాళ్ళు అందరు వచ్చారు. ఇంక వాళ్ళందరికీ టిఫిన్ పెట్టిస్తున్నాము. పిన్ను వచ్చేసి రెడీ చేస్తూ ఉందన్నమాట మమ్మల్ని. ఈ హెయిర్ స్టైల్ అని ఇవి చాలా టైం పడతాయి కదా. పిల్లల్ని వచ్చేసి ఇంకా మా ఆడపడుచుంటే వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. ఇంక నేను వచ్చేసి ఇక్కడ రెడీ అవుతున్నా. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.